సార్, నా పేరు బాలభార్గవి. మేము ఒకేషనల్ టీచర్స్ సార్. సో దీంట్లో ఏంటంటే, మేము దీనికి ఒకేషనల్ కోర్సెస్ వాటికి టీచింగ్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే 14 ట్రేడ్స్ ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో 10 ట్రేడ్స్ దాకా తీసేస్తున్నారు సార్. దీంట్లో కింద ఇచ్చారు, ఓన్లీ ఈ ట్రేడ్స్ మాత్రమే ఉంచుతున్నారు. కాకపోతే ఏంటంటే, ప్రతి ఒక్క ట్రేడ్కి దానికి ఒక గొప్పతనం ఉంటుంది, దానికి ఒక యూస్ఫుల్నెస్ ఉంటుంది సార్. ఇప్పుడు అవే తీసేయడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంటుంది, అలాంటి టైంలోనే ఎవరైతే దీని నుంచి లబ్ధి పొందుతున్నారో వాళ్ళకి ఉపయోగం ఉండదు సార్. కాకపోతే అన్ని ట్రేడ్స్ ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది సార్ జనాలకు కూడా. సార్, దీంట్లో ఇప్పుడు అగ్రికల్చర్ ఒకటి ఉంది సార్, అలానే ఐఐటి ఇదొకటి ఉంది సార్, ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి సార్. మిగతా అన్ని తీసేసారు సార్. తీసేసారు సార్ సార్ నేను బ్యూటీషియన్ దానికి సార్. నేను ఆల్రెడీ దీంట్లో ట్రైనింగ్ అయ్యాను సార్. సార్, మేము 2016 నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో వొకేషనల్ ట్రైనర్స్గా పనిచేస్తూ ఉన్నామండి. దాదాపు 800 వొకేషనల్ ట్రైనర్స్గా చేస్తున్నా ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా 14 విభాగాల్లో మేమంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఉన్న విద్యార్థులు మొత్తానికి కూడా మేము స్కిల్స్ అనేవి నేర్పిస్తున్నాం సార్. ఉన్నట్టుండి ఒకసారిగా 10 ట్రేడ్లని తీసేస్తున్నాము, 4 ట్రేడ్లు మాత్రమే ఈ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్. ఎక్కడా కూడా ముందస్తు సమాచారం లేకుండా ఒకసారిగా దాదాపు 800 కుటుంబాలు మొత్తాన్ని కూడా రోడ్డు మీద పడేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు సార్. ఇది అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ సార్. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచేది. 60% ఆఫ్ ది ఫండ్స్ మొత్తం కూడా కేంద్రం నుంచి వస్తాయి, 40% మాత్రమే మన స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ దానికి అమౌంట్ అనేది వెచ్చించడం జరుగుతూ ఉంది సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రతి సంవత్సరం జరిగే బడ్జెట్ సమావేశాల్లో 1,000 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్కి కేటాయిస్తున్నారు, కానీ అవి ఎక్కడా కూడా ఉపయోగించినట్టు దాఖలాలు లేవు సార్. ఈ రోజుల్లో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించకపోయింది కాక ఉన్నటువంటి ఉద్యోగాల మొత్తాన్ని కూడా తీసేసి మమ్మల్ని ఈరోజు రోడ్లను పడేసేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎక్కడా కూడా ఈవెన్ ప్రైవేట్ కంపెనీలకు కూడా హాఫ్ శాలరీ అనేది పే చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది సార్. మాకు మటుకి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోయింది కాక ఇప్పటి వరకు మేము స్కూళ్ళల్లోకి వెళ్ళి టీచింగ్ చేసిన పీరియడ్లో కూడా శాలరీస్ కూడా మాకు ఎక్కడా ఇచ్చేందుకు లేదు సార్. వీళ్ళని ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే మీకు మాకు సంబంధం లేదు, మీరు అవుట్ సోర్సింగ్ మధ్యలో ఒక ఏజెన్సీ ఉండిద్దని చెప్పి వాళ్ళు అసలు సంబంధం లేని విధంగా మా అందరిని కూడా మాకు ఎక్కడా కూడా సమాధానం చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు సార్. మేము ప్రభుత్వ అధికారుల దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది సార్. కానీ ఎవరు కూడా దీని మీద రెస్పాన్స్ అనేది తీసుకోవటం లేదు సార్. మాకు మీ ద్వారా న్యాయం జరిగిద్దని చెప్పి ఉన్నటువంటి 800 వొకేషనల్ ట్రైనర్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తాన్ని కూడా మీ ద్వారా మాకు న్యాయం జరిగి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేస్తారని చెప్పి మా సమస్యను మీ దగ్గరకు తెచ్చుకోవడం కోసం వచ్చాం సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.